తెలంగాణలో నీటి పంచాయతీ సెగలు పుట్టిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తోంది. దాన్ని కొట్టిపారేస్తున్న గులాబీ దళం నిజానిజాలు బయట పెడతామంటూ చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. అయితే ఒక్క కాళేశ్వరమే కాదు, మిగతా ప్రాజెక్టుల్లోనూ అవినీతి జరిగిందంటూ చెలో పాలమూరు రంగారెడ్డి పేరిట కౌంటర్ టూర్కు ప్లాన్ చేసింది హస్తం పార్టీ. ఒకే రోజు ఇరు పార్టీల నేతలు రెండు ప్రాజెక్టుల వద్దకు వెళ్తుండటంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలకు ముందు ప్రారంభమైన నీటి పంచాయతీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పెద్ద వివాదాన్ని సృష్టించింది. కాళేశ్వరంతో మొదలైన గొడవ కాస్త సాగునీటి ప్రాజెక్టును కేఆర్ఎంబికి అప్పగించే విషయం వరకు సాగింది. ఈ విషయంలో రెండు పార్టీలు తప్పు మీదేనంటే మీదేనంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్లు ఈ రెండు విషయాలకే పరిమితమైన వివాదం కాస్త ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి వైపు మళ్లింది. ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు శుక్రవారం చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది గులాబీ దళం. కాళేశ్వరం విషయంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని మొత్తం ప్రాజెక్టునే ఫెయిల్యూర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడుతోంది. మేడిగడ్డ వద్ద కుంగిన మూడు పిల్లర్లకు రిపేర్లు చేయకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే మూసివేసే కుట్ర పన్నుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. పిల్లర్లుగా ఉన్నటువంటి రెండో మూడో పిల్లర్లు డ్యామేజ్ అయితే వాటికి క్యాపర్ డ్యామ్ కట్టి తద్వారా మెయిన్ రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి మా ప్రతిపాదన చేస్తే ఎక్కడైతే నీళ్లు పోకూడకుండా ఉండాల్సిందో అక్కడి నుంచే నీళ్లు పోనిచ్చేటువంటి ప్రయత్నం చేసి మేడిగడ్డని కూలగొట్టాలనేటువంటి కుట్ర చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ కుట్రని ప్రపంచానికి తెలియడం కోసం మాత్రమే మేము ఇవాళ మేడిగడ్డ పర్యటనకు వెళ్తా ఉన్నాం. తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు సైతం ఆదేశించింది. ఈ క్రమంలోనే చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను బ్యారేజీ సందర్శనకు తీసుకెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో దానికి కౌంటర్ టూర్ ప్లాన్ చేసింది కాంగ్రెస్. ఒక కాళేశ్వరంలోనే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని ప్రాజెక్టుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పాలమూరు రంగారెడ్డి సందర్శనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టును విస్మరించారని ఆరోపిస్తున్న హస్తం నేతలు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులతో చలో పాలమూరుకు శ్రీకారం చుట్టారు. మీ లక్ష కోట్ల అవినీతి భండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికే మళ్ళ ప్రజలని మళ్ళ మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది. మీరు మేడిగడ్డలు ఏమేమి అవినీతి చేసిండ్రు, పాలమూరుని ఎట్లా బండబెట్టిండ్రు, మీరు పాలమూరులో ఎన్ని కోట్ల అవినీతి చేసిండ్రు, మీ అసమర్థత ఏందో బయట పెట్టనికే మేమందరం కూడా రేపు చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము. ఓవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ రెండు ఒకే రోజు ప్రాజెక్టుల సందర్శనకు పిలుపునిచ్చాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నీటి ప్రాజెక్టుల రాజకీయం కాస్త రసవత్తరంగా మారింది.